మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గాంధీనగర్లో శ్రీ పోచమ్మ విగ్రహ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట మహోత్సవం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కీర్తిశేషులు బసవయ్య యాదవ్ జ్ఞాపకార్థం భక్తులకు అన్నదానం చేశారు. మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ కుమార్ నామధేయ్యాడు. సోదరుడు ఈ వార్డ్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బస్తీ ప్రజలందరూ కూడా పోచమ్మ గుడి పునర్నిర్మాణంలో ఈ బస్తీ ప్రజలందరూ కూడా తలొక్క చేసి చాలా బ్రహ్మాండంగా ఈ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి గ్రామదేవత అయినటువంటి పోచమ్మను ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించినందుకు ఈ బస్తీ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ పోచమ్మ తల్లి ఈ బస్తీ ప్రజలనే కాకుండా బెల్లంపల్లి ప్రజలను, ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఎల్లవెల్ల కాపాడుతూ మరి వాళ్ళందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు మరి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. 13 వాళ్ళు గాంధీనగర్ ఏరియాలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పోచమ్మ గుడి నిలయం ఉండేది. దీనికి కొన్ని కారణాల వల్ల ఈ రోడ్డు వేడల్పుల ఆ గుడి మొత్తం నీళ్ళలో మునిగిపోవడంతో ఇక్కడ బస్తీ ప్రజలందరూ గుడి కట్టేయాలని చెప్పేసి నా దృష్టి తీసుకురావడంతో దీన్ని నేను ముందుండి కట్టిద్దామని నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న బస్తీ మన పెద్ద మనుషులందరినీ కలుపుకొని నేను నాకు తెలిసిన సాయం చేసి వాళ్ళందరి సహకారంతో ఎవరెవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి సహకారం తీసుకొని ఇవాళ పోచమ్మ దయ వల్ల ఎక్కడికైనా ఎవరైనా స్పందించి నాకు సాయం చేయడం జరిగింది. పోచమ్మ దయ వల్ల ఇవాళ ఇంత పెద్ద గుడి కట్టించి ఇక్కడ ఈ గుడికి బ్రహ్మాండమైన ఈ 3 రోజుల నుంచి హోమం కలుపుతారు. ఇవాళ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ సల్లగా ఉండాలని చెప్పేసి ఆ పోచమ్మ దేవాలయం కట్టడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన ఇక్కడ బస్తీ పెద్దవంశులందరికీ, నాతో ఉన్న కార్యకర్తలకు, నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మరి ఈ రోడ్ ఎన్లార్జ్ వల్ల పాత గుడిని మరి పక్కకు మళ్ళీ కట్టడం జరిగింది. మరి ఇక్కడి ప్రజలు కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉండి ఈ గుడి నిర్మాణానికి సహకరించారని తను చెప్పినారు. మరి ఈ పోచమ్మ తల్లి అంటే మరి వాడవాడకుంటుంది. ఏ కార్యక్రమం చేసినా, పెళ్ళి కానీ, పేరంటం కానీ, ఏది చేసినా కానీ ఈ తల్లితోటే మొదలవుతుంది. మరి తల్లి ఆశీర్వాదం బెల్లంపల్లి పట్టణంలో ప్రజలందరికీ ఉండాలి అని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ తల్లిని దర్శించుకొని మరి తల్లి తీరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.